Krishna Jilla, Tiruvur Niyojakavargam, Ye Konduru Mandalalo, Kidney Vyadigrastulu, Andolanaku Digaru, Dialysis Center Erpatu Cheyalani, Ambulance Saukaryam Kalpinchalani, Demand Chesaru, Edadilo, 62 Mandi Mruti Chendarani, Ventane Tamanu Adukovalannaru, Marita Samacharam Maa Pratinidhi Gayaz Andistaru. కొండూరు తాలూకా ఆఫీస్ ముందు సిపిఎం నేతలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బాబురావు గారు సిపిఎం నేత మన దగ్గర ఉన్నారు. ఆయన ఏమంటున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇక్కడ సిఆర్డిఏ పరిధిలో రాజధాని ప్రాంతంలో ఉన్న ఏకొండూరు మండలంలో 600 మందికి పైగా ఇప్పటికి బయటపడినటువంటి కిడ్నీ దీర్ఘకాలిక బాధితులు ఉన్నారు. సుమారుగా 25 మంది ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లు రకరకాల హాస్పిటల్లో చేర్చుకున్నారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ కిడ్నీ వ్యాధిలో 2 రోజుల క్రితం కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు కనీసం స్పందన కూడా లేదు. ఫిబ్రవరి నెలలో మేము ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేసి బయట బాధితులు తెస్తే అసలు ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ కిడ్నీ బాధితులు లేరని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కిడ్నీ బాధితులు కదా. వీళ్ళందరూ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రెండోది మందులు రాసినా కొనుక్కోవటానికి డబ్బు లేక వాళ్ళు మందులు వాడలేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కనీసం డయాలసిస్ సెంటర్ మేము తిరువూరులోనూ నూజివీడులోనూ పెడతామని మంత్రులు ప్రకటన చేశారు, కలెక్టర్ గారు ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు డయాలసిస్ సెంటర్ లేదు, మందులు ఇచ్చే దిక్కు కూడా లేదు ప్రభుత్వానికి. ఆఖరికి పోయిన మా మందులు మేము కొనుక్కుంటాం, విజయవాడ మేము డయాలసిస్కి వెళ్ళటానికి రవాణా సౌకర్యం లేదంటే మీకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నెల రోజులు 20 రోజులు కారు ఒకటి ఏర్పాటు చేశారు, ఇప్పుడు అది కూడా ఆపేశారు. అంటే ప్రభుత్వం కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేని దిక్కుమాలం పరిస్థితిలో ఉందా? చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 3 4 ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయల సహాయం అందలేదు. అలాగే కిడ్నీ బాధితులందరికీ 10 నుండి 15 వేల రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు. 300 మంది పైగా ఇప్పటికే లిస్టులో పేర్లుంటే దాంట్లో 100 మందిలోపు డబ్బు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇంతవరకు డబ్బు ఇవ్వాల పనులు చేసుకోలేకపోతున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళని చూడటానికి పిల్లలు చదువులు మానుకుంటా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే లేదు. ముఖ్యమంత్రి గారు నిన్నే ప్రకటన చేశారు ఉద్యానంలో మేము అది చేశాం ఇది చేశామని. శ్రీకాకుళంలో ఉద్యానం కాదు, కృష్ణా జిల్లాలోకి ఉద్యానం ఏకొండూరు మండలం. ఏకొండూరు మండలం పక్కన ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత గంపలగూడ మండలంలో కూడా ఇదే రకంగా కిడ్నీ బాధితులు ఉన్నారు. మరి మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారి నియోజకవర్గం పక్కనే ఉంది, మరి వాళ్ళందరికీ ఇది తెలియట్లేదా, కనపట్లేదా, వినపట్లేదా, ఎందుకు సహాయం చేయట్లేదు? జూన్ 1వ తారీఖు లోపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇది ఒక ఏకొండూరు సమస్య కాదు, కృష్ణా జిల్లా సమస్య కాదు, ఇది ఒక రాష్ట్రవ్యాప్తమైన సమస్య. అందరూ స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. మేము కోరేది ఏంటంటే వెంటనే పిహెచ్సిలో మందులు ఇవ్వాలి. తిరువూరు ఏకొండూరు కానీ తిరువూరులో కానీ డయాలసిస్ పెట్టాలి. అంబులెన్స్ని ఇక్కడి నుంచి నూజివీడు వెళ్ళటానికి 40 కిలోమీటర్లు, వాహనాలు లేవు. ఉదయం బస్సు, సాయంత్రం బస్సు మాత్రమే ఉంది, వాహనం సదుపాయం లేదు. అందుకే ఇక్కడి నుంచి అంబులెన్స్ రెగ్యులర్గా పెట్టాలి. మేము మంత్రి గారు కలెక్టర్ గారిని అడిగితే వారానికి ఒకసారి 104 పెడతా ఉన్నారు. అది సాధ్యం కాదు. ప్రతిరోజు పిహెచ్సికి ఒక వాహనం ఇవ్వాలని చెప్పని అడుగుతున్నాం. అలాగే మంచినీళ్ళు పైప్ లైన్ ఇవ్వమని అడిగాం, పైప్ లైన్ కాదు వాహనాలతో పంపిస్తున్నారు. కొన్ని తండాలకు ఇస్తున్నారు, కొన్ని ఇటుకి ఇవ్వట్లా. ఎస్సీ ప్యాట్లు ఉన్నాయి, బీసీ ప్యాట్లు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఈ రోజున ఏంటంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇవాళ లాస్ట్ డేటు లోన్లు అప్లై చేయడానికి, 25వ తారీఖు లాస్ట్ డేటు. కానీ ఇప్పటికీ చాలా మంది తెలియక లోన్లు ఇవ్వలేదు, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున కిడ్నీ బాధితుల్లో చనిపోయిన వాళ్ళు 60 మంది ఉన్నారు, వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 4 రోజుల కాలంలో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నారు, వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం డబ్బు విషయం పక్కన పెట్టి ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. లేకపోతే తీవ్రమైన ఆందోళనకి మేము దిగాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా శాశ్వతంగా వాళ్లకు కృష్ణానది వాటర్ ఆ గ్రామాలకు చేర్పిస్తే మాత్రము ఈ సమస్య పూర్తి స్థాయిలో నిర్వర్యం అవుతుంది. అదేవిధంగా జూన్ కల్లా ఈ బాధితులందరికీ ఆదుకోవాలా. ప్రధానంగా ఈ డయాసిస్ సెంటరు, అదేవిధంగా అంబులెన్స్, వాళ్ళకు కావలసిన మందులు ఏర్పాటు చేయాలని కూడా ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామ్ ప్రసాద్తో గయాజ్ ఏబినాంధ్రజ్యోతి, ఏకొండూరు.